అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. హాయ్, హలో, నమస్కార, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా అండి? ఎక్స్ చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ సెక్రటరీ బీజేపీ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ విజయవాడ, టీచర్, జర్నలిస్ట్. అంతేకాదండోరి, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయవేత్త మాత్రమే కాదు, తెలుగు సాహితీ వినీలాకాశంలో వెలుగొందుతున్న ప్రముఖ రచయిత మిస్టర్ ఆర్.డి.విల్సన్ అలియాస్ శరత్ చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. శరత్ చంద్ర గారు, మీకు స్వాగతం, సుస్వాగతం. ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరపున, శ్రోతల తరపున స్వాగతం అండి. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. నమస్తే శ్రీదేవి. నమస్తే సార్. మీకు, మీకు మరియు దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రేక్షకులకు, శ్రోతలకు, అదేవిధంగా సాహిత్య అభిమానులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు శ్రేయభిలాషులకు ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశం పట్ల అంకిత భావం ఉన్న ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానమ్మా. మేము కూడా నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి కొంచెం వివరించండి సార్. ఎస్, మాది ప్రాపర్ ప్రకాశం జిల్లా అమ్మా. ప్రకాశం జిల్లాలో ముక్తి నూతన పాడు అనేది మా స్వగ్రామం. ఆ తర్వాత మా తండ్రి గారు ఉద్యోగరీత్యా నెల్లూరు జిల్లా కావలికి షిఫ్ట్ అయ్యాం. ఆ తర్వాత మా నాన్నగారికి 7 సంతానం, అందులో నేను 6వాడిని. అదే సమయంలో నేను నా విద్యాభ్యాసం అంతా నెల్లూరు జిల్లా కావల్లో గడిచిందమ్మా. నేను బీఎస్సీ, బీఈడి, పీజీ డిప్లొమా పబ్లిక్ రిలేషన్స్ మరియు లైబ్రరీ సైన్స్ ఇవి చదువుకున్నాను. అదే సమయంలో మరి ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా 7 నేను జర్నలిస్ట్గా పనిచేశాను. ప్రభుత్వ ఉద్యోగ 9 టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో చేశాను. ఒక పెద్ద సామాజిక ఉద్యమంలో సామాజిక కార్యకర్తగా నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరి పిలుపు మేరకు నేను ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను, మీడియా ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా ఈ దేశాన్ని నడపడంలో, ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారి ఏదైతే ఆయన లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి మరి చంద్రుడికో నూలు పోగోలాగా నా వంతు సహకారం అందించడానికి, ఉడతాబత్తిగా నా సహకారం అందించడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక సైనికుడిగా నేను ముందుకెళ్తున్నానమ్మా. ఈ దేశంలో అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం ఏ విధంగా అయితే పోరాడారో అదే దృక్పథంతో అంత్యోదయ అనే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి మరి సిద్ధాంతాలు, లక్ష్యాలు, ఆశయాలు, మరి భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్ధాంతాలు వీటన్నిటికీ నచ్చి నేను గత 6 పైనే భారతీయ జనతా పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తూ మరి వివిధ డిబేటింగ్స్లో వీటిల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాను. ఓకే సార్. అంటే మీరు ఉపాధ్యాయుడిగా 9 చేసి రీజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాలంటే అంత మక్కువ సార్ మీకు? ఎస్ సార్, రాజకీయాలంటే నేను సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్ కోసం పనిచేసిన వ్యక్తిరమ్మా. అదే సమయంలో సామాజిక న్యాయం కోసం పనిచేసే క్రమంలో నేను ఈ దేశంలో ఉండే వివిధ వర్గాల ప్రజల కోసం నేను పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాత
మరి ఏదైతే అంబేద్కర్ చెప్పారో ఆ సామాజిక న్యాయ దృక్పథం కోసంలో భాగంగా నేను దళితులకి పారిశ్రామికవేత్తలుగా మార్చాలని నేను డిసైడ్ అయ్యి నేను దళిత పారిశ్రామిక విధానంలో నేను యాక్టివ్ రోల్ తీసుకొని మరి భారతదేశంలో ఏ రాష్ట్రం లేని రీతిలో దళిత పారిశ్రామిక విధానాన్ని కంటే ప్రవేశపెట్టిన పరిస్థితి ఉందమ్మా. ఆ విధంగా నేను మరి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో పనిచేశాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారి లక్ష్యాలు ఆశయాల సాధనలో భాగంగా నేను ముందుకెళ్తున్నాను. ఎక్సలెంట్ సార్. మరి ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే దేశవ్యాప్తంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ఉద్యమాలు మొదలయ్యాయి, కారణం ఏంటంటారు, వాటిపైన మీ ప్రతిస్పందన ఏంటి సార్? సిఏ అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమ్మా. ఆ యాక్ట్ మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఒక దుమారం చెలరేగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రాథమిక లక్ష్యం కానీ ఆలోచన కానీ ఏంటంటే 1947 తర్వాత భారతదేశము అదేవిధంగా మరి పాకిస్తాను రెండు ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత పాకిస్తాన్ అనేది ఒక ఇస్లామిక్ దేశంగా ప్రకటించబడిందమ్మా. మరి పాకిస్తాన్ చీలిపోయి మరి బంగ్లాదేశ్ కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. అది కూడా ఒక ఇస్లామిక్ దేశంగా ఉంది. మన చుట్టుపక్కల పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతాల్లో మరి ఆ ప్రాంతాల్లో ఉన్న మరి ఏదైతే మైనార్టీలు ఉన్నారో ఆ మైనార్టీలకి రక్షణ కల్పించడం అనేది మరి మహాత్మా గాంధీ పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను సెటిల్ అయిన ఎవరైతే హిందువులు, సిక్కులు, పార్సీలు, జైన్లు ఉన్నారో వాళ్ళంతా మైనార్టీలు. అదేవిధంగా భారతదేశంలో ముస్లిమ్స్ కూడా మనం మైనార్టీలుగా భావిస్తున్నాం. మరి వాళ్ళకి రక్షణ కోసం మరి ఆ రోజు లియాఖత్ అలీ, నెహ్రూ గారు ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా మరి భారతదేశానికి వాళ్ళు ఎప్పుడైనా రావాలనుకుంటే నిరభ్యంతరంగా రావచ్చు. వాళ్ళు ఈ దేశ పౌరసత్వం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళని మన హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళు అభద్రత భావం నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ దేశంలో కలిసిపోయి మరి దేశ పౌరులతో పాటు అన్ని హక్కులు కూడా వాళ్ళకి సంక్రమించడం కోసం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందమ్మా. ఇది ఆ రోజు గాంధీ గారు చెప్పింది, అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు చెప్పింది, మన్మోహన్ సింగ్ గారు చెప్పింది. అయితే వాళ్ళు ఆచరణలో తీసుకురాలేదు. ఇప్పుడు ఇది మనం ఆచరణలో తీసుకొచ్చాం. ఈ సిఏఏ అనేది మరి పాకిస్తాను, బంగ్లాదేశు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైనారిటీల రక్షణ కోసం భారతీయ సంతతికి సంబంధించి భారతీయ మూలాలు ఉన్న వాళ్ళని కాపాడే యాక్ట్ తప్ప భారతదేశంలో ఉండే ఏ ముస్లిం వ్యక్తికి కూడా, ఏ ముస్లిం సమాజానికి కూడా ఇది వ్యతిరేకం కాదు. కానీ కొద్దిమంది మరి సంఘానికి సంబంధించి అర్థం చేసుకోలేని వాళ్ళు, కొద్దిమంది సంఘ విద్రోహ భావజాలం ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజకీయంగా మరి భారతీయ జనతా పార్టీని చెడ్డ పేరు తీసుకురావాలని కూడా మరి వాళ్ళంతా నిర్ణయించుకొని ముస్లిమ్స్ని రెచ్చగొట్టి, మదర్సాల్లో రెచ్చగొట్టి దీని గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారమ్మా. ఒకసారి మీ ముందు ఒక చిన్న డేటా పెడతాను. వాస్తవానికి భారతదేశంలో 1947 80% మరి హిందువులు ఉండేవాళ్ళు. ఈరోజు భారతదేశంలో మరి 79.8% హిందువులు తగ్గిపోయారు. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గుతుంది. మీరు అదే ముస్లిమ్స్ తీసుకోండి, మరి ముస్లిమ్స్ అదే మనం భారతదేశంలో ఉన్నప్పుడు ముస్లిమ్స్ ఆ రోజుకి ఈ రోజుకి మనం డేటా తీసుకుంటే అప్పుడు కంటే కూడా ఇప్పుడు ముస్లిం జనాభా పెరిగింది. మీరు 1947 15% హిందువులు ఇక్కడ పాకిస్తాన్లో ఉంటే ఈరోజు పాకిస్తాన్లో ఉన్న హిందువులు సంఖ్య ఆ రోజు మన స్వాతంత్రం వచ్చేనాటికి 15% ఉంటే ఈరోజు 1.6% పడిపోయింది. అంటే మీకు పాకిస్తాన్లో జనాభా తగ్గింది. ఎవరు జనాభా? హిందూ జనాభా తగ్గింది. హిందూ జనాభా మీకు అక్కడ చూసుకుంటే ఇండియాలో హిందూ జనాభా తగ్గింది, ఇక్కడ హిందూ జనాభా తగ్గింది, అక్కడ హిందూ జనాభా తగ్గింది. కానీ స్థూలంగా చూసుకుంటే ముస్లిం, అదేవిధంగా బంగ్లాదేశ్లో 1947 22% హిందువులు ఉంటే ఇప్పుడు వాళ్ళ శాతం 8% పడిపోయింది. అంటే
బంగ్లాదేశ్లో 22% ఉన్న హిందువులు 8% 8.5% పడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో మరి 7 లక్షలు ఉన్న హిందువులు 7,000 పడిపోయారు. మరి వాట్ ఇస్ ఇండికేషన్? అదే మీరు భారతదేశంలో చూసుకుంటే 9% ముస్లిమ్స్ ఉండేవాళ్ళు 1947 నాటికి. ఇప్పుడు 9% ఉండే ముస్లిమ్స్ ఈరోజు 15% పెరిగారు ఇండియాలో. అంటే వాట్ ఇస్ ఇండికేషన్? ఇండియాలో ముస్లిం సంఖ్య పెరుగుతుంది అంటే అక్కడ వివక్ష ఉండడం వల్ల, మీకు పాకిస్తాను, బంగ్లాదేశ్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వివక్ష ఉండడం వల్ల హిందువుల పట్ల హిందువుల సంఖ్య తగ్గింది. అదే మీరు భారతదేశానికి వచ్చేసరికల్లా ముస్లిం సంఖ్య 9% నుంచి 15% పెరిగింది. అంటే మనకి ఈ డిఫరెన్షియేషన్స్ ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, భారతదేశంలో ముస్లిమ్స్కి ఈ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో రక్షణ ఉంది, గౌరవం ఉంది. ఎక్కడ కూడా వాళ్ళ మనం వాళ్ళ పట్ల మనం వివక్ష చూపించాం. ఎందుకంటే దేశంలో అందరం అంతర్భాగం. ఇది ఒక చెంగల్లో పూతండిలాగా హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరు కలిసి మనం బతకాలి. సిఐఏ యాక్ట్లో మనకు చెప్పేది ఏంటంటే, హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు, ఆ పాకిస్తాను, బంగ్లాదేశు, మరి ఆఫ్ఘనిస్తాన్లో సెటిల్ అయిన వాళ్ళని తిరిగి మనం ఈ దేశంలో మనం కలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప, వాళ్ళని ముస్లిమ్స్ని మనం ఎక్కడ వివక్ష చూపించడం లేదు. ఆ ప్రాంతాలు ఆల్రెడీ ముస్లిం కంట్రీస్ కాబట్టి ఆ ప్రాంతాల్లో ముస్లిమ్స్ పట్ల వివక్ష ఉండదు. కాబట్టి అక్కడ ఆ వివక్ష ఉండదు కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం ముస్లిమ్స్కి లేదు. ఒకవేళ ఈ దేశంలోకి ముస్లిమ్స్ ఏమైనా రావాలనుకుంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా రావచ్చు. అందులో ఏమి అభ్యంతరాలు ఉండవు. కానీ మనకి చేస్తున్న దుష్ప్రచారం ఏంటి? ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్ పట్ల వివక్ష చూపిస్తుంది, మరి ముస్లిమ్స్ని అణిచిపెడుతుందని ఒక దుష్ప్రచారం తీసుకొచ్చారు. వాస్తవానికి అలాంటి ఎలాంటి లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా అందరికీ మనకి సమాన హక్కులు ఇచ్చారో, ఈ దేశంలో బతికి అందరికి కూడా సమాన హక్కులు ఉంటాయి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు కూడా స్పష్టంగా చెప్పారు. కానీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పింది, ఆ రోజు నెహ్రూ చెప్పింది, మనం అమలు చేస్తున్నాం. ఇది వాస్తవం. ఆ రోజు లియాఖత్ అలీ నెహ్రూ మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలు చేస్తున్నాం తప్ప ఇది ఎవరిని వ్యతిరేకించేది కాదు, ఎవరిని అవమానించేది కాదు. దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ప్రపంచంలో ఉండే మొత్తం ప్రజలకి, మొత్తం సమాజానికి కూడా నేను తెలియజేస్తున్నాను, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. అదే సమయంలో మీకు ఇంకొకటి గమనిస్తే, ఎన్ఆర్సి అనేదాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది, ఎన్ఆర్సి ఎందుకు తీసుకొస్తున్నాం అనే దగ్గర ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్, అంటే జాతీయ పౌర జాబితా. ఈ దేశంలో పౌరులందరికీ ఒక జాబితా అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఈ దేశం ఎవరికి బంధువులు దొడ్డి కాదు. ఈ దేశంలో చొరబాటుదారులు, ఈ దేశంలో అక్రమ వలసదారులకి వ్యతిరేకంగా మనం ముందుకెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే, ఈరోజు గోకుల్ చాట్ పేలుళ్ళు, అదేవిధంగా లుంబిని పార్క్ పేలుళ్ళు, బాంబే పేలుళ్ళు, ఇవన్నీ కూడా దేనికి నిదర్శనం? ఎవరు స్లీపర్ సెల్స్ వచ్చి మన దేశంలో పౌరుల పైన బాంబులు వేసి చంపేసి వెళ్తూ ఉన్నారు. చనిపోయే దగ్గర ఎవరు ఉంటున్నారు? ముస్లిమ్స్ ఉంటున్నారు, క్రిస్టియన్స్ ఉంటున్నారు, హిందువులు ఉంటున్నారు. మన దేశాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. అందుకే ఎన్ఆర్సి బిల్ తీసుకొచ్చాము. దానికి కూడా పార్లమెంట్లో ఒప్పుకున్న రాజకీయ పార్టీలు కూడా తర్వాత డ్రామా ఆడుతూ ఉన్నారు. మరి ఇదే మనం గమనిస్తే, మమతా బెనర్జీ గారు ఎన్ఆర్సి బిల్ తీసుకురమ్మని ఆమె చెప్పింది గతంలో, మనం ఎక్కడ కూడా ఈరోజు మళ్ళా యూటర్న్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే, ఎన్ఆర్సి కానీ తర్వాత ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులర్ రిజిస్టర్ ఎన్పిఆర్, ఈ రెండింటిని కూడా ఖచ్చితంగా ఎందుకోసం అంటే, ఈ దేశంలో జనాభా లెక్కలు, జనాభా గణన అనేది ప్రతి 10 ఏళ్లకు జరుగుతుంటుంది. అది కొత్త విషయమే కాదు. కానీ ఈరోజు హైదరాబాద్లో మరి ఒవైసీ గారు కానీ లేకపోతే ఆయన సోదరులు కానీ ప్రజలు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేమేం చెప్తున్నామంటే, మనమందరం భారతీయులవేను, అందరూ 3 రంగుల జెండాకి మనందరూ సెల్యూట్ చేసేవాళ్ళవేను, మనందరూ భరతమాత బిడ్డలం అనుకున్నప్పుడు వివరాలు ఇవ్వడం తప్పేం లేదు. ఒక హిందూ వివరాలు ఇచ్చినప్పుడు, ఒక క్రిస్టియన్ వివరాలు ఇచ్చినప్పుడు, ఒక ముస్లిం గడి వివరాలు ఇవ్వడం తప్పు లేదు. మీకు ఒకవేళ వివరాలు లేకపోతే ఏది లేదో అది చెప్పుకోవచ్చు. అంత మాత్రాన మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో తీసుకెళ్ళి పెడతారనేది ఒట్టి భ్రమ. ఈ దేశంలో మా అపోహ మాత్రమే. ఈ దేశంలో ముస్లిం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను చాలా బలంగా తెలియజేస్తున్నానమ్మా. ఎక్సలెంట్ సార్.
ముద్రా యోజన సార్, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాలు అమలవుతున్నాయా? దీని ద్వారా ఎవరికి ఎంతవరకు సహాయం అందుతుంది సార్? అంటే మీరు భారతదేశంలో త్వరితగతిన మనం దేశం అభివృద్ధి చెందాలంటే దేశంలో ఎవరైతే చిన్నపాటి వ్యాపారులు ఉన్నారో వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళు రుణాలు రాక బంగారం తాకట్టు పెట్టుకొని ఇళ్ళు అమ్ముకొని వాళ్ళు వ్యాపారం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ముద్రా బ్యాంక్ అనే పథకం తీసుకొచ్చారు, ముద్రా యోజన పథకం. ఈ పథకం ద్వారా 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మరి దరిదాపు 8 లక్షల కోట్ల పైనే ఈ ముద్రా రుణాలు ఇవ్వాలని భారతదేశ వ్యాప్తంగా సంకల్పించడం జరిగింది. అంతేకాదు స్టాండప్ ఇండియా అనే పథకాన్ని, అద్భుతమైన పథకాన్ని కూడా భారతదేశంలో స్టార్టప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అనే పథకం పేరుతో కూడా నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే 1 కోటి రూపాయల వరకు వితౌట్ సెక్యూరిటీ ప్రతి బ్యాంకు 3 ఇవ్వాలనేది స్టాండప్ ఇండియా యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక జనరల్ ఉమెన్కి వితౌట్ కొలట్రల్ సెక్యూరిటీ ఎలాంటి పూచీకత్తు లేకుండా 1 కోటి రూపాయల వరకు లోన్ ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదాలనేది నరేంద్ర మోడీ గారి లక్ష్యం. ముఖ్యంగా మహిళా సాధికారతను కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ మహిళకు కూడా అవకాశం కల్పించారు. ప్రతి బ్యాంకు 3 ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ బ్యాంకర్ ఎవరైనా ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ బ్యాంకు సంబంధించిన మేనేజర్ నిలదీయచ్చు, వాళ్ళపైన కంప్లైంట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది అమలయ్యే క్రమంలో మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ పథకాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకొని బ్యాంకర్స్తో మాట్లాడి ప్రజల్ని ఎస్సీ ఎస్టీలు టైప్ చేసి ముందు తీసుకెళ్తే ఉపయోగం ఉంటుందమ్మా. ఇందులో భాగంగా నేను ఇంకొక విషయం, కీలకమైన విషయం ఏంటంటే సార్, కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? సపోజ్ వాళ్ళకి అందలేదు అనుకోండి ఈ రుణాలు ఏవైనా, ప్రజలు కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? మీకు స్టేట్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే మీకు ఇవ్వడం లేదో ఆ బ్యాంక్ పైన రీజనల్ మేనేజర్ ఉంటారు, పైన అధికారులు ఉంటారు, వాళ్ళకి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి బ్యాంకు మీరు సమాచార చట్టం కింద మీరు ఆ 3 మీరు లోన్ ఇచ్చారో లేదనేది కూడా మీరు ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే హక్కు మీకుంది కాబట్టి ప్రశ్నించే హక్కు మీకుంది అనేది ఖచ్చితంగా ప్రజలకు అర్థం చేసుకోవాలి. అందుకని మేమంటామంటే ఈ స్టాండప్ ఇండియా పథకాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకైతే నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సబ్సిడీ జీవో తీసుకొచ్చారమ్మా, 61-67 జీవో ఆంధ్రప్రదేశ్లో. ఆ జీవో ప్రకారం 50 లక్షల వరకు సబ్సిడీ అవకాశం ఉంది. అంటే ఎవరైనా 1 కోటి రూపాయలు యూనిట్ పెట్టుకుంటే వాళ్ళకి 35 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది, మహిళలు అయితే 40 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీలకి. ఈ స్టాండప్ ఇండియా ఉపయోగించుకుంటూ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఆ పథకాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని కూడా, ఆ సబ్సిడీ కూడా తీసుకొచ్చని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఒక మొబైల్ కాలర్ వచ్చారు సార్, ఒకసారి హాయ్ చెప్దాం సార్. హలో అండి. హలో అండి, నమస్తే అండి, నేను వీరేంద్రని వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు ఆర్డి విల్సన్ గారు అండి, మాట్లాడతారా? నమస్తే మేడం గారు. సార్ విల్సన్ గారు నమస్తే అండి. నమస్తే, నమస్తే అండి, చెప్పండి సార్. నేను మీకు విపరీతమైన ఫ్యాన్ అండి, నేను మీ డిబేట్లు అవి నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ మీరు రచయితగా కూడా నాకు తెలుసు అండి మీరు. అవునండి, అవును. అయితే మీరు రచన చేసినటువంటి కొన్ని హెడ్డింగ్స్ తోటి నేను 4 లైన్లు రాశాను సార్, మీరు ఏమైనా అనుమతిస్తే నేను చదువుతాను. మీరు అంత స్థూలంగా పరిశీలించి చెప్తే మంచిదే కదా, చెప్పండి సార్. చెప్పండి. హలో. చెప్పండి 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 సార్. హలో. హలో, వినిపిస్తుంది వీరేంద్ర గారు, చెప్పండి. చెప్పండి. మీ జీవనయానంలో అడవి జాడలు చక్రభ్రమణం చేసి మనసిచ్చిన వాడయ్యారు, అసమర్థుడు జీవయాత్రలో మల్లీశ్వరిని చిత్రించి చిత్రకారుడు అయ్యారు మీరు, జలచర జీవులన్నిటి ఎక్వేరియంలో పెంచిన జాలారి అయి మహాకావిలో ఆర్డి విల్సన్ గా రమ్యంగా రచించే శరశ్చంద్రుడిగా మీ యొక్క కలం పేరు జాబిల్ పంచావ్ అని చెప్పేసి రాజకీయ చదరంగంలో మీరు రాజును కాపాడే మంత్రిగా కూడా మీరు ఉండాలని మా ఆకాంక్ష అండి. తప్పకండి, చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా నా రచనలో హెడ్డింగ్స్ బేస్ చేసుకొని మీరు చక్కగా మీ మనసులో భావాల్ని కూడా వ్యక్తీకరించారు, చాలా ధన్యవాదాలండి.
నాకు నాకు మిత్రమా, సాహిత్యము తర్వాత రాజకీయం నాకు రెండు కళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి కథ ఎప్పుడు వస్తుందంటే మన మన గుండెల్ని మెలిపెట్టినప్పుడు ఒక మంచి కథ వస్తూ వస్తుంది. అదేవిధంగా సామాజిక సమస్య, నేను రైతుల ఆత్మహత్య మీద ఒక కథ రాశాను, దాని పేరు సమాహారం. ఆ కథ అటు ఇటుగా మార్చి మహర్షి సినిమా కూడా చేయడం జరిగింది. నేనేమంటానంటే అంతకుముందు భూమికి భూమి పరిహారం పేరుతో కూడా చచ్చంత ప్రేమ అనే ఒక నవల్ రాస్తే స్వాతిలో ఆ నవల్నే శ్రీమంతుడు అనే ఫిల్మ్గా చేయడం జరిగింది. దాని మీద నేను కోర్టులో కూడా కేసు వేసాను, అది నడుస్తూ ఉంది కదా. నేనేం చెప్తున్నానంటే సామాజిక సమస్యలకి మనం స్పందించి రాజకీయ నాయకుడిగా మనం స్పందించి పరిష్కారం కోసం పనిచేస్తాం. సాహితీవేత్తగా ఏ వర్గాలకైతే కష్టాలు ఉంటాయో సమస్యలు ఉంటాయో ఆ కష్టాలని సమస్యల్ని మనం అక్షయబద్ధం చేసినప్పుడు అది సమాజంలో చాలామందికి వెళుతుంది. అదేవిధంగా జీవితం చేజారింది అనే ఒక నవల రాస్తే ఒక మహిళ అర్ధరాత్రి ఫోన్ చేసి ఇది నా జీవితాన్ని నేను చదువుకున్నట్టుందని చెప్పని కూడా కన్నీళ్ళు పెడుతూ మాట్లాడడం జరిగింది. బేసిక్గా ఎవరికి జీవితం అంతమైపోదు, ప్రతి ఒక్కరికి జీవితం అనే పూలతోట ఎప్పుడు ఎదురు చూస్తుంటుంది. భర్త చచ్చిపోయారనో లేకపోతే భార్య చనిపోయారనో లేకపోతే మన ఆత్మీయులు చనిపోయిన తర్వాత మన జీవితం ముగిసిపోయింది అనుకోకూడదు. నిరాశావాదం మరి ఉండకూడదు. జీవితాన్ని ఆశాజనకంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక సాహిత్య దృక్పథంతో నేను రాసిన అనేక కథలు మరి అవన్నీ కూడా బహుమతులు కూడా నోచుకున్నాయి. అందుకని నేనేమంటానంటే సాహిత్యం అనేది రాజకీయం అనేది రెండు భిన్న ధృవాలుగా కనిపించినప్పుడు కూడా మరి నడిచే సమాజంలో ఈ దీన్ని మనం ఖచ్చితంగా అక్షరబద్ధం చేయడం అనేది ప్రజలకు ఉపయోగపడే ప్రక్రియ నేను భావిస్తున్నానండి. శ్రీదేవి గారు చాలా థ్యాంక్ యూ సార్, మీరు బాగా మాకు మంచి స్ఫూర్తినిచ్చారు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి వీరేంద్ర గారు, బాయ్ అండి. బాయ్ అండి. సార్ మేక్ ఇన్ ఇండియా పథకాలు ఎలా ఉన్నాయి సార్? ఎస్, మేక్ ఇన్ ఇండియా అన్న మేడ్ ఇన్ ఇండియా అన్న బేసిక్గా పారిశ్రామికవేత్తల్ని ఎంకరేజ్ చేయడం కోసం నరేంద్ర మోడీ. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి అమ్మా, చైనా ముందుకెళ్ళింది వృద్ధి రేట్లు అంటే ఆర్థికంగా ముందుకెళ్ళిందంటే దానికి కారణం ఏంటంటే ప్రతి 10 ఏళ్లలోనూ ఒకరు పరిశ్రమ పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి 10 ఏళ్లలోనూ ఒకరు పరిశ్రమ పెట్టడం ద్వారా ఈరోజు మనం దోమలకు వాడుకునే బ్యాట్ కూడా మనం చైనాని మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఇండస్ట్రియలైజేషన్ వైపు మనం వెళ్ళాలి. కానీ దురదృష్టం ఏమవుతుందంటే మన ఐఐటీలో ఎన్ఐటీలో చదువుకున్న మన యువకులు మన యువతులు వాళ్ళు మేధో వలస జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి పోయిన సుందర పిచాయే ఈరోజు గూగుల్లోనూ అదేవిధంగా అంతర్జాతీయ ఎదిగిన పరిస్థితి కనబడతా ఉంది. నేనేం చెప్తున్నానంటే మన దేశంలో ఉండే మేధస్సు మనకు కానీ ఉపయోగపడితే ఈ దేశం చైనాని కానీ అమెరికాని కానీ అధిగమించడం పెద్ద కష్టం కాదు. కాబట్టి ఈరోజు చైనా ఆర్థిక వృద్ధి పెరగడం కోసం మరి భారతీయ ఇంజనీర్లు ఈరోజు సిలికాన్ వ్యాలీ అనేది ఖచ్చితంగా తెలుగు వాళ్ళతో నిండిపోయి ఉంటుంది. అదేవిధంగా అందులోనే మా నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా ప్రధానంగా ఉండడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఈరోజు మన మేధస్సు అనేది మనకు ఉపయోగపడాలా. మరి నరేంద్ర మోడీ గారు ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండే యువ పారిశ్రామికవేత్తల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ మహా అద్భుతమైన పథకాలను తీసుకురావడం జరిగింది. అంతేకాదు అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళని సామాజికంగా ముందు తీసుకెళ్ళడం కోసమే వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అని దాదాపు 15 కోట్ల వరకు మరి ఇచ్చే స్కీమ్ను కూడా నరేంద్ర మోడీ గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఒకటే చెప్తారు, అట్టడుగు వర్గాలకు ఎప్పుడైతే సామాజిక ఫలాలు పంపిణీ జరుగుతాయో అప్పుడు మాత్రమే ఈ దేశంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ దేశంలో ప్రజలందరూ ఈ ప్రభుత్వం నాది అనుకోవాలి. కాబట్టి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల హక్కుల కోసం మరి భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మీరు గమనిస్తే మైనార్టీలకి బీజేపీ వ్యతిరేకమైన ప్రచారం నడుస్తూ ఉంది, కానీ నరేంద్ర మోడీ గారు ఏ గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారో అక్కడ 500 కోట్ల బిజినెస్ గాలిపాట వ్యాపారమే జరుగుతుంది. నేనెందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా సంపదలో మనకి భాగస్వామ్యులు కావాలి మనం పిలుపునిస్తున్నాం. పాకిస్తాను ఆఖరికి మనం కానీ గమనిస్తే వాళ్ళ స్కూళ్ళ మీద పసిబిడ్డలు కూడా వాళ్ళు చంపుకునే పరిస్థితి ఉంది. అంటే అసలు వాళ్ళకి ఒక విచక్షణ జ్ఞానం లేకుండా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఒకటే విసిరారు, ఆయన సవాల్ విసిరారు మోడీ గారు, మీరు మా మీద మీరు బాంబులు వేసి లేకపోతే మా బిడ్డల్ని చంపి ఇట్లాంటి ప్రక్రియని చేస్తూ మీ బిడ్డలను కూడా చంపుకుంటున్నారు, తీవ్రవాదాన్ని పక్కన పెట్టండి, మీరు ఏదైతే ఈ దేశం అభివృద్ధి చెందుతుందో అభివృద్ధిలో మాతో పోటీ పడమన్నారు. కానీ మీరు దురదృష్టం ఏంటంటే జిహాదీల పేరుతో
అదేవిధంగా అహింసని మరి మీరు ఆ గాంధీ పుట్టిన ఈ దేశంలో హింసను ప్రేరేపించేలాగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పిన కాడ మరి మోడీ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యం చూసుకుంటే నేను రాబోయే రోజుల్లో కూడా అందరికీ అవకాశాలు రావాలని కూడా మరి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఈ దేశపు జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు మా దృష్టిలో భారతీయులే. ప్రతి ఒక్కరు 130 కోట్ల మంది కూడా మేము భారతీయులుగానే భావిస్తాం తప్ప వాళ్ళు ఎప్పుడు విదేశీయులుగా భావించాం. ఈ గడ్డ మీద పుట్టి, ఈ గడ్డ మీద పెరిగి, ఈ గడ్డ మీద శ్వాస పీల్చుకుంటున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భరత మాత ముద్దు బిడ్డలని మేము భావిస్తున్నాం. ఎక్సలెంట్ సార్. సైనికులకు ఏ ఫెసిలిటీస్ ఇస్తుంది సార్? ఎందుకంటే దేశ రక్షణకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది మోడీ గవర్నమెంట్ అని అంటున్నారు అందరూ. మరి సైనికులకు ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తుంది సార్ మన గవర్నమెంట్? మీరు ఒకసారి గమనించండి, భారతదేశంలో సైనికుల రక్షణ కోసం గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగింది సైన్యం. అలాంటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు ఇవ్వాలంటే, ఈరోజు సరిహద్దుల్లో నిలబడి సైనికుడు ఈ దేశానికి రక్షణ కావిస్తూ వాళ్ళ భార్య బిడ్డల్ని వదిలిపెట్టి ఈ దేశాన్ని కాపాడుతున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి గత ప్రభుత్వాలు ఆ ప్రక్రియ వైపు ముందుకెళ్ళాలి. మరి అందుకే నరేంద్ర మోడీ గారి హయాంలో దాదాపు 50,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా మనం కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు అధునాతన యుద్ధ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాలు కూడా మనం కొనుగోలు చేయడం జరిగింది. 100 శాటిలైట్లను ఒకేసారి మనం పంపించడం జరిగింది. అదేవిధంగా శాస్త్ర విజ్ఞానాన్ని, అణు విజ్ఞానాన్ని కూడా మనం విస్ఫోటిస్తూ ఖచ్చితంగా ఈ దేశం అగ్రదేశాలతో ఏదైతే చైనా, మనం రష్యా లేకపోతే అమెరికా అనుకుంటున్నామో ఆ దేశాలకి మించి ధీటుగా శాస్త్ర విజ్ఞానాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి మరి ప్రజల ప్రయోజనానికి ఉపయోగపడేలా చేయాలనేది భారతీయ జనతా పార్టీ మహాసంకల్పం. అందులో భాగంగానే మనం ముందుకెళ్తున్నామమ్మా. ఆల్ ద బెస్ట్ సార్, సంకల్పం విజయం సాధించాలని నేను కూడా కోరుకుంటున్నాను. మోడీ గారి పాలనలో ఆర్థికాభివృద్ధి రేటు ఏంటండి? ఇప్పుడు భారతదేశంలో ఖచ్చితంగా వృద్ధి రేటు మీరు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ చూస్తే నోట్ల రద్దు మీద అనేక విమర్శలు వచ్చాయి. కానీ నోట్ల రద్దు తర్వాతనే ఏం జరిగింది, నోట్ రద్దు తర్వాతనే ఉత్తరప్రదేశ్లో మనం గెలిచాం. ఈ భారతదేశంలో కూడా దాదాపు మరి 300 పైచిలుకు సీట్లు మనం సాధించామంటే నోట్ల రద్దు తర్వాత ప్రజలు మనల్ని గుర్తించారు. ఎందుకు గుర్తించారంటే నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా ఏ ఎజెండా ఉండదు. ఈ దేశానికి ఏం ఉపయోగపడుతుందో చేయాలని మన ఉద్దేశం. గతంలో నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మరి నకిలీ కరెన్సీ అనేది రావడం జరిగింది. కాశ్మీర్లో కూడా నకిలీ కరెన్సీ ఇచ్చి వాళ్ళ చేత రాళ్ళు ఇచ్చి లేకపోతే తుపాకులు పట్టించి మరి నరమేధాన్ని సృష్టించిన పరిస్థితి ఉంది. వీటన్నిటి చూసుకున్నప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ నకిలీని అరికట్టాలన్న ఉద్దేశంతో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ నోట్ రద్దు తర్వాత డిజిటల్ ఎకనామీ పెరిగింది. అంతకుముందు డిజిటల్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో చాలామంది వెనక ముందు ఆడుతున్న పరిస్థితి నుంచి ఈరోజు శాస్త్ర విజ్ఞానాన్ని తీసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా బేసిక్గా మనం చూసుకుంటే మరి దాదాపు 200,000 పైనే డొల్ల కంపెనీలు మూతబడ్డ పరిస్థితి ఉంది. మరి ఆ తర్వాతనే ప్రపంచమంతా మాంద్యంతో ఉన్నప్పటికీ కూడా భారతదేశం స్థిరంగా ఉంది. ఉదాహరణకి తెలంగాణలో కూడా ఈరోజు 8% వృద్ధి రేటు మనం రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా ఈరోజు మీడియాలో కూడా ఉంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వృద్ధి రేటు బాగానే ఉంది. అయితే ఇదే నేపథ్యంలో భారతదేశంలో వృద్ధి రేటు 10% పెరుగుతుందని కూడా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF కూడా ధృవీకరించడం జరిగింది. రాబోయే రోజుల్లో IMF చెప్పినా మరొకరు చెప్పినా వృద్ధి రేటు పెరగాలంటే పరిశ్రమలు పెరగాలి, వ్యాపారం చేసేవాళ్ళు పెరగాలి, దేశంలో సంపత్తి పెరగాలి, పని చేయాలి. ఎక్కువ మందికి మనం పని దినాలు కల్పిస్తే అదే వృద్ధి రేటు అవుతుంది. మా ఉద్దేశం కూడా ఏంటంటే అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి మరి ప్రైవేట్ రంగంలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి కల్పించి ఇండస్ట్రియలైజేషన్ వైపు మరి ప్రజలు ముందుకు తీసుకెళ్లాలనేది మోడీ గారి సంకల్పం. ఆ మేరకు మనం ముందుకెళ్తున్నాం. ఆ మేరకు ఈ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం చాలా స్పష్టంగా. ఓకే అండి, మరి పాకిస్తాన్ నుండి ఎదురయ్యే సవాళ్లు భారతదేశం ఎలా ఎదుర్కోబోతుందండి? ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళంతా ఏం చేస్తారంటే అక్కడ సైనిక నియంత పాలన ఒకటి నడుస్తూ ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడింది. ఆఖరికి వాళ్ళ దేశ ప్రధాని కూడా వాళ్ళు చంపుకున్న పరిస్థితి ఉంది. మరి నిన్నగాక ముషారఫ్ కూడా ఉరి తీయాలని చెప్పిన కూడా వాళ్ళు భావించడం జరిగింది.
కోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇదే ముషారఫ్ బెనజీర్ భుట్టో కేసు విషయంలో కూడా ఆయన ఒక ముద్దాయిగా ప్రపంచం ముందున్నాడు. గతంలో ఈ సైనికులుగా ఉండకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడం జీవుల హక్కు నుంచి మన ముషారఫ్ వరకు కూడా జరుగుతుందంటే ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేదనడానికి అంతకు నిదర్శనం లేదు. మన దేశంలో ఎప్పుడన్నా ఒక సైనికాధికారి వచ్చి ఈ దేశాన్ని పరిపాలిస్తానన్నాడా? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనం ప్రేమించాం కాబట్టి మన ప్రజాస్వామ్యబద్ధంగా పాలన మారుతూ ఉంటుంది. కాకపోతే ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మోడీ గారు కావచ్చు, ఎవరైనా సరే భారతీయులే మనకు ప్రధానమంత్రులు అవుతున్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీల నుంచి మన ప్రధానమంత్రులు వస్తున్నారు. మనం పాకిస్తాన్ చూసుకుంటే వాళ్ళు సైనిక నియంత్రణ ప్రధానమంత్రులు అవుతున్నారు. ఎవరైనా వేరే ఎన్నికల్లో వచ్చినా వాళ్ళు కీలు బొమ్మలకు మారుతున్న పరిస్థితి ఉంది. అందుకని అడ్మినిస్ట్రేషన్లో అటర్ ఫ్లాప్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫై చేయడం కోసం భారతదేశం మీద విషం కప్పుకుంటుంటారు. అందుకే విషం కక్కే క్రమంలోనే జిహాదీల పేరుతో వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ మీకు తెలిసినాయి. అవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా మనం వాటిని తిప్పికొట్టాము, తిప్పికొడుతున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆ మేరకు మనం పాకిస్తాన్కి సరైన రీతిలో బుద్ధి చెప్తా ఉంటాము. నిన్నగాక మొన్న మనం ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్కి మనం 370 ఆర్టికల్ రద్దు చేసామో సగం నడువులు ఇరిగాయి వాళ్ళకి. ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేసింది, మరి పాక్ ఆక్రమిస్తే అడ్డాగా, లేకపోతే కాశ్మీర్ అడ్డాగా చేసుకొని వాళ్ళ తీవ్రవాదుల్ని ఇక్కడ మీరు అక్కడ మొహరింపజేసి తద్వారా వాళ్ళ ద్వారా ఏం చేశారు వాళ్ళు, ఖచ్చితంగా ఈ దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించాలని ప్రయత్నం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తూ కాలక్షేపం చేసింది. కొన్ని వందల మంది పండిట్లు చనిపోయారు. కొన్ని వందల మంది చనిపోయినా మనం చూస్తూనే ఉన్న పరిస్థితి గతంలో ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పరిస్థితి మారాలని కూడా మనం డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయ్యే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతి వెల్లివిరుస్తుంది అనేది మీకు తెలిసిందేనమ్మా. కాబట్టి పాకిస్తాన్ గురించి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి నేను. 1947లో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక దళిత నాయకుడు, ఆయన జోగేంద్ర నాథ్ మండల్ అని, ఆ పాకిస్తాన్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. 47లో దేశం విడిపోయిన తర్వాత ఆఖరికి ఆ దేశంలో దళితుల పరిస్థితి ఏంటంటే కొన్ని వేల మంది దళితులు చంపడ్డారు, కొన్ని వేల మంది మహిళలు అణచివేతకు గురయ్యారు, మానభంగాలకు గురయ్యారు. ఇదంతా చూసి ఆ జోగేంద్రనాథ్ మండల్ ఆయన ఏం చేశారు, అక్కడి నుంచి మరి అక్కడ ఉండలేక మన దేశానికి శరణార్థిగా వచ్చాడు భారతదేశానికి. అప్పుడు అంబేద్కర్ జోగేంద్రనాథ్ మండల్తో ఒకటే అన్నాడు, ఇస్లామిక్ దేశాల్లో వ్యక్తి స్వాతంత్రం కానీ, లేకపోతే మానవ విలువలు కానీ, ఆత్మగౌరవం కానీ ఏం ఉండవనేది మీకు అర్థమైంది కదా, నాకు తెలుసు మీరు అక్కడ ఉన్నప్పుడే మీ మళ్ళీ ఏదో ఒకరు తిరిగి వస్తారని తెలుసు అని చెప్పారు. అంటే ఈ దేశంలోనే దళితులకి, అదేవిధంగా మైనార్టీలకి, అందరికీ రక్షణ హక్కులు ఉండేది భారతదేశం అనేది వీరు ఆ రోజు పాకిస్తాన్లో కార్మిక శాఖ మంత్రిగా ఉండి మరి మళ్ళీ తిరిగి మన దేశంలోకి వచ్చిన జోగేంద్రనాథ్ మండల్ ఆ ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అంటే మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ, పాకిస్తాన్లో ఎలాంటి ఇతరులకి రక్షణ లేదు, అక్కడ ముస్లిమ్స్ కూడా ఈరోజు అప్రదర్శన భావాలు ఉన్నారు, ఈరోజు వాళ్ళకి ఆహార ధాన్యాలు కూడా దొరకని పరిస్థితి ఉంది, వాళ్ళు ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి ఒక విఫల గాథని మనం పాకిస్తాన్లో చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మమ్మల్ని మేము పరిపాలించుకోలేమని చేతులు ఎత్తే పరిస్థితి మరి దగ్గరలోనే ఉందని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి పాకిస్తాన్ అనేది మన దేశానికి ఏమాత్రం కూడా ధీటైన దేశం కాదు. వాళ్ళు పరిపాలనలో అటర్ ఫ్లాప్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సహకారం మనం వాళ్ళకి సహకారం అందించడం సిద్ధంగా ఉన్నాము. మంది దాయా దేశమైనా వాళ్ళతో మన స్నేహత్వం అందిస్తున్నాము. ఆ స్నేహాస్తాన్ని వాళ్ళు తీసుకుని అభివృద్ధి చెందితే మనకు సంతోషమే. కాబట్టి వాళ్ళ భారతదేశంలో ఉండే పౌరులు ఎంత బాగుండాలో కోరుకుంటున్నాము, పాకిస్తాన్లో ఉండే ప్రజలు కూడా అంతే బాగుండాలి మనం కోరుకుంటున్నాం. అది మనకుండే వసుదైక కుటుంబ భావజాలన. ఎస్, వసుదైక కుటుంబ భావజాలని నేను తెలియజేస్తాను. కరెక్ట్, శత్రువైనా సరే సన్మానించాలి, అతిథి మర్యాదలు చేయాలనేది మన సంప్రదాయం. ఎస్, భారతదేశంలో ఎవరు కూడా వేరే మతాన్ని కానీ
వేరే కులాన్ని కానీ కించపరచడం అనేది భారతీయ సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. మన పెద్దలు మనకు ఆ సంస్కారం నేర్పించారు. అందుకే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న గౌరవం కూడా ఎవరికలేదు. మీకు అమెరికాలో మరి అమెరికా సేనేట్ మొత్తం కూడా లేచి చప్పట్లు కొట్టారు నరేంద్ర మోడీ గారి కంటే, వాట్ ఈజ్ ఇండికేషన్? మరి అదే దేశానికి పోయిన ఇమ్రాన్ ఖాన్కి రెస్పెక్ట్ ఆ స్థాయిలో రాలేదు కదా. అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఆ స్థాయిలో నిలబడి స్టాండింగ్ విషయంలో 8 సార్లు చప్పట్లు కొట్టారంటే ఎందుకు కొట్టారు అంటే అది భారతదేశానికి ఇచ్చిన రెస్పెక్ట్. అంత గొప్పగా మన దేశాన్ని మనం ముందు తీసుకెళ్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక భారతదేశానికి మాత్రమే నాయకుడు కాదు, ఆయన వ్యవహార శైలి వల్ల ప్రపంచ నాయకుడిగా మారిపోయారు. కాబట్టి ఈ ప్రపంచంలో అగ్రనేతల్లో టాప్ 1, 2, 3లో నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే కారణం భారతదేశ ప్రజలు వాళ్ళ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ఇతర దేశాల పట్ల మనం చూపిస్తున్న గౌరవమే దాని నిదర్శనం నేను తెలియజేస్తాను. శాసన మండలి రద్దు చేయాలనుకుంటున్నారు, సరి అయినదేనంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీకు ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది 3 రాజధానులు అనే అంశం పైన ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకనంటే మీరు ఆ రోజు అమరావతి అనే నగరాన్ని ఏర్పాటు చేయడానికి 33,000 ఎకరాలుగా రాజధాని కావాలని జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అమరావతికి 33 ఎకరాలు కావాలని చెప్పిన తర్వాత అమరావతికి 33 ఎకరాలు కేటాయించిన తర్వాత ఈరోజు అమరావతిని డెవలప్ చేయడానికి చేతగాక ఒక పిరికి దద్దమ్మలాగా ఆయన వైజాగ్కి పారిపోతున్న పరిస్థితుంది. చేతైతే శక్తి సామర్థ్యాలు ఉంటే ఒక కొత్త మహానగరాన్ని హైదరాబాద్ ధీటుగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 33 ఎకరాలు ఎందుకు ఇచ్చారు ప్రజలు అంటే రైతులు ఎందుకు ఇచ్చారంటే హైదరాబాదు నుంచి తెలుగు వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ నగరం పైన మొక్కు ఉంది ఆంధ్రులకి. మరి అటువంటి నగరం ఒక మహానగరం నిర్మించుకోవాలనే ఒక కాంక్షతో అమరావతి అందరికీ సెంటర్ పాయింట్ కాబట్టి అమరావతిని సెంటర్ పాయింట్గా చేసుకొని ఆ ప్రాంతంలో ఒక పెద్ద రాజధాని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలని రైతులు కోరే వాళ్ళు 33 ఎకరాలు వాళ్ళు ఇచ్చే త్యాగం చేశారు. కానీ వాళ్ళ త్యాగాన్ని అవహేళన చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన హోంమంత్రి కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన ఇతర మంత్రులు కానీ అవహేళన చేసే రీతిలో ఈరోజు పోలీసుల్ని ఒక వీధి గుండాలాగా వాడిన పరిస్థితి కనబడతా ఉంది. గర్భిణీ స్త్రీలను కూడా మరి వాళ్ళ కడుపు మీద కడుపు కొట్టిన పరిస్థితి పోలీసులు కనబడతా ఉంది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? మీకు అధికారం ఇచ్చింది పోలీసుల చేత సాధారణ ప్రజలు కొట్టించడం కోసం కాదుగా, మహిళల్ని ఒక కుక్కల బండిలో కానీ కుక్కినట్టు కుక్కడం జరిగింది. ఏంటి అమానవీకరణ, ఏంటి దుర్మార్గం? కాబట్టి మహిళలు రోడ్డు మీదకి వస్తే ఆ మహిళల్ని మరి అంత దుర్మార్గంగా అంత దారుణంగా ట్రీట్ చేయడం అనేది చాలా తప్పు. ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనేక వైఫల్యాల్లో ఇది ఒక వైఫల్యం. మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గర్హిస్తూ ఉంది. ఖచ్చితంగా అమరావతిని నుంచి విశాఖపట్నం పోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించే క్రమంలో ఖచ్చితంగా మేము అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ అండగా రైతులకు అండగా నిలబడుతుంది. అమరావతిని కొనసాగేలాగా మేము ముందుకెళ్తాం. ఈ నేపథ్యంలో శాసనమండలిలో ఈ బిల్లు పాసు కాకుండా మరి కాకూడదని కూడా తెలుగుదేశం పార్టీ కూడా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు శాసనమండలినే రద్దు చేయాలనుకునే ఒక దుర్మార్గ పూర్తిన ఆలోచనలో పోతున్నాడు. ఇది సరైన పందా కాదని కూడా నేను తెలియజేస్తున్నాం. మీరు మంచి పనులు చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. మీరు ఉద్యోగాలు ఇచ్చారు మేము అప్రిషియేట్ చేస్తున్నాం, లేకపోతే అమ్మఒడి ఇచ్చారు అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ మీరు బూడిదలో పసి పన్నీర్లాగా మీరు రాజధానిని మీరు తరలించడం అనేది ఏమాత్రం కూడా శోభాయమానం కాదు. ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా అసెంబ్లీ సెక్రటరియేట్ 2-2గా ఉండవు. ఎందుకంటే అసెంబ్లీ ఎక్కడుంటుందో అధికారులు అక్కడే ఉండాలి, సెక్రటరియేట్ అక్కడే ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలో 0 అవర్లు కావచ్చు, మిగతా టైంలో కావచ్చు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఎవరు జవాబు ఇస్తారు, ఎవరు ఇవ్వాలి? అధికార అంతరంగం ఇవ్వాలి. అంటే మాటిమాటికి అమరావతిలో అసెంబ్లీ అంట, అక్కడ మీకు క్యాపిటల్ కడతాం, అక్కడ అధికార యంత్రాంగం అంతా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అందరూ విశాఖపట్నంలో ఉంటారంటున్నారు. అంటే సమాధానం కోసం ప్రతిసారి వాళ్ళు విశాఖపట్నం పోయి ఫ్లైట్లో రాలేరుగా, అక్కడ సెక్రటరియేట్లో ఉండే డీటెయిల్స్ అన్ని కాదు ఇక్కడికి అమరావతిలో తేలేరుగా. అందుకే నేనేమంటున్నానంటే ఆ నిర్ణయం గుడ్డి నిర్ణయం,
గతంలో తుగ్లక్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి తీసుకొచ్చి అది తప్పని చెప్పి మళ్ళీ ఢిల్లీకి తీసుకొచ్చిన పరిస్థితి ఏ విధంగా ఉందో, అమరావతిల విషయంలో కూడా మరొక తుగ్లక్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని మాకైతే అనిపిస్తూ ఉంది. ఆ వైఖరి నుంచి ఆయన బయటకు వచ్చి మరి తప్పు ఒప్పుకుంటే మంచిది, తప్పు చేయకుండా ఉంటే మరీ మంచిది. కాబట్టి దాన్ని ప్రాప్త కాలజ్ఞత అంటే ఏంటంటే తాము చేసిన తప్పును తెలుసుకోవడం ప్రాప్త కాలజ్ఞత. దురదృష్టం ఏంటంటే ఆయన ఎవరు మాట విండనేది బయట ప్రపంచానికి ఇప్పటికే సర్క్యులేట్ అయిపోయింది. కానీ ఇప్పటికైనా మీరు మంచి మనస్సు మీకు కలిగి మీరు ఏదైతే అమరావతి రైతుల ఆక్రందన దృష్టిలో పెట్టుకొని 13 జిల్లాల ప్రజల అభిలాషను దృష్టిలో పెట్టుకొని తిరిగి అమరావతిని కొనసాగించడం మంచిదని కూడా మేము భావిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకాఏకిన మొత్తం మూకుమ్మడిగా ఈరోజు ఒకటైనారంటే ఎందుకైనారు? భారతీయ జనతా పార్టీ అంటే పడని కమ్యూనిస్టులు ఒకటయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు ఒకటయ్యారు, ఒక వైసీపీ తప్ప మిగతా రాజకీయ పార్టీలు మొత్తం అమరావతిలో కొనసాగిస్తున్నారంటే అంతకంటే మీకు సాలిడారిటీ ఏముంటుంది అంటే మెజారిటీ ప్రజలు అమరావతి కొనసాగించాలని కోరుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది కదా మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏమైంది, మీ పోలీసు యంత్రాంగం ఏమైంది? సమాచారం తీసుకోండి, మీరు ప్రజల మనోభావాలు తెలుసుకోండి, ఇది మేము చెప్తున్నాం. ఎస్ సార్, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు సార్, ఒకసారి పలకరిద్దాం సార్. హలో. హలో అండి, రమణ దుర్గం బ్యాటన్ రూజ్ నుంచి ఫోన్ చేస్తాను, లూజియానా నుండి ఫోన్ చేస్తాను. నమస్తే సార్, ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం సార్. ఈరోజు గెస్ట్ ఎవరు అండి? ఇందాక మాట్లాడిన మేల్ గెస్ట్ ఎవరు? నేను ఆర్.డి.విల్సన్ గారు. ఆర్.డి.విల్సన్ గారు స్టేట్ సెక్రటరీ బీజేపీ. నేను టీవీలో అదే గొంతుక్కడైన చూస్తుంటాను. కరెక్ట్, ఎస్ ఎస్, బాగానే మంచి మాట. అంటే నాకు బీజేపీ అంటే అంత మంచి ఒపీనియన్ లేదు, కానీ ఈయన ఇతను బాగా మాట్లాడతారు. వెరీ గుడ్, వారు ఉన్నారండి లైన్ లో, వారితో మాట్లాడాలంటే మాట్లాడండి. విల్సన్ గారు చెప్పండి. ఒక్కటే అండి, అంటే మీరు ఇప్పుడు ఈ టాపిక్ గురించి అడుగుమంటారా లేక జనరల్లీ బీజేపీ గురించి అడుగుమంటారా? ప్లీజ్ అదొకటి. మీరు ఏదైనా అడగండి సార్, నో ప్రాబ్లం, ఏది అడిగినా చెప్తాను సమాధానం. సార్ ఒక్కటి ఫస్ట్, యాజ్ అ తెలుగు వాడిగా నేను ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ అడుగుతున్నాను సార్. చెప్పండి, మీరు కాంగ్రెస్ తో పాటు తెలంగాణ స్ప్లిట్ చేసినారు కదా, స్ప్లిట్ చేసి మీరు ఏం సాధించారు అండి? మీరు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ లో వాట్ హావ్ యూ అచీవ్డ్ యాజ్ అ పార్టీ? యా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా తెలుగు వాళ్ళుగా మనం విడిపోయాము. విడిపోయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్కి ధీటుగా అమరావతి నగరం ఒకటి ఉండాలని కోరుకున్న తర్వాతే మరి హైదరాబాద్కి ఆల్టర్నేటివ్గా అమరావతి లాంటి ఒక మహానగరం నిర్మించాలని గత ప్రభుత్వం అనుకుంటే మేము కూడా సపోర్ట్ చేశాము. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ గత 5 ఏళ్ళుగా కొత్త రాష్ట్రానికి అనేక పథకాల్లో మేము సహకరించాం. ఉదాహరణకి 10 విద్యాసంస్థలు ఒకే ఏడాది ఇచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. మీరు ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా 10 విద్యాసంస్థలు ఏ కాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. తెలంగాణలో ఇప్పటికి కూడా ఎయిమ్స్ లేదని ఇవ్వలేదని కూడా మరి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతవరకు చేయగా అవకాశం ఉందో అంతా చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి దరిదాపు 55,000 కోట్లు దయ్యే ఖరీదయ్యే పోలవరానికి ఆ డిపిఆర్ కూడా ఆమోదించడం జరిగింది. మరి ఇప్పటికే 10,000 కోట్ల పైన పోలవరానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఒక పోలవరం వస్తే రాబోయే రోజుల్లో అద్భుతమైన ప్రగతి ఉంటుందండి ఆంధ్రులకి. కాబట్టి ఆ మేరకు మేము ఎంతవరకు సహకరించాలో అంతా చేస్తున్నాము. అదేవిధంగా మీకు కాకినాడ ఒక ఇండస్ట్రియల్ సెడ్జు, అదేవిధంగా విశాఖపట్నం ఇండస్ట్రియల్ సెడ్జు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెడ్జు, ఇండస్ట్రియల్ విభాగంలో కూడా మేము ముందు తీసుకెళ్లాలని. వెనుకబడిన జిల్లాలు ఏదైతే ఉత్తరాంధ్ర ఉన్నాయో, రాయలసీమ ఉన్నాయో, ఆ జిల్లాలకు కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చేసిన పనులు ఇవి కూడా ప్రజల్లోకి పోకుండా మరి గతంలో ఇక్కడ మీడియా దాని మీద నెగిటివ్ పబ్లిసిటీ చేసిందండి. ఆ నెగిటివ్ పబ్లిసిటీ చేసిన పాపానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా దెబ్బతినడని కూడా మాకు అర్థమవుతా ఉంది. ఇన్ని మంచి పనులు చేసిన నరేంద్ర మోడీ గారి మీద ఒక పథకం ప్రకారం చేసిన దుష్ప్రచారంలో భాగంగానే మేము ఆయన మీద ఆయన తిప్పికొట్టాం. ఆ తిప్పికొట్టడంలాగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఓటం పాలయ్యారు అనేది మేము తెలియజేస్తున్నాం. అదే సమయంలో ప్రత్యేక హోదా అనేది ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది కాబట్టి ఆ పేరుతో మేము నిధులు ఇవ్వలేము, ఆల్టర్నేట్ ఇస్తాము, తీసుకోమని చెప్పడం జరిగింది, దానికి ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా ఉండే మరి ఈఏపీ నిధులు దాదాపు 1,500 కోట్లు ఇవ్వడానికి మేము సిద్ధమైతే దాన్ని తీసుకోవడానికి అంగీకరించి మరి కుటుంబరావు గారు మళ్ళీ తిరిగి విజయవాడకి వెళ్ళి ఆయన నిర్ణయం మార్చుకొని చంద్రబాబు నాయుడు రాంగ్ గైడ్ చేయడం జరిగింది.
అందులో భాగంగానే 19,000 కోట్ల ప్రాజెక్టులు తీసుకోకుండా మరి ఆగిపోయారు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాం మేము, ఈఏపీని ఎదురు తీసుకోండి, రాష్ట్రాన్ని డెవలప్ చేయమంటున్నాం. అలా కాకుండా వాళ్ళు ప్రత్యేక హోదా పేరుతో బీజేపీని దెబ్బతీసే కార్యాచరణలోకి వాళ్ళు వెళ్ళారు. ఇక చంద్రబాబు నాయుడు దెబ్బతిన్నాడు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కంటే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారనేది మీకు అర్థమవుతా ఉంది, అది కూడా మీకు పిలుస్తా ఉంది అనుకుంటున్నాను నేను. నమస్తే మేడం. గణేష్ గారు సార్ నమస్తే. సార్ సార్ నేను అడిగే కరెక్ట్ గా మూడు క్వశ్చన్ సార్. మీరు కూడా నాయకుల లాగా కాకుండా మా ప్రజల్లో ఉండేటువంటి లాగా సామాన్య వ్యక్తుల లాగా మీరు కూడా ఆన్సర్ చెప్తారని కూడా కోరుకుంటా. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు క్యాపిటల్ అనేది ఈరోజు హైదరాబాద్ నుంచి మనం వైదొలిగిన తర్వాత ఎందుకు మనం ఇంత ఈరోజు ఇంత బాధపడతా ఉండేది, ఎందుకంటే కారణం మొత్తం అంతా కూడా కేంద్రీకృతం అక్కడే కావడం వల్ల మాత్రమే ఈరోజు ఇంత బాధలు వస్తున్నాయి. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉండదో అక్కడే హైకోర్టు పెడతారు, అక్కడే జ్యుడిషియల్ పెడతారు, అక్కడే అన్ని ప్రతి ఒక్కటి కూడా పాలక సంబంధించినవి అన్ని కూడా అక్కడే పెట్టేసిన తర్వాత పూర్తిగా కూడా సేమ్ రేపు హైదరాబాద్కి ఏదైతే 40-50 ఏళ్ల తర్వాత జరిగిన అన్యాయమో మరి మా ప్రాంతానికి అంటే రాయలసీమ 40-50 సంవత్సరాల తర్వాత జరగకుండా ఉంటుందని చెప్పి బీజేపీ పార్టీ కానీ మీరు కానీ హామీ ఇచ్చే పరిస్థితి లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ సార్ నేను అడుగుతా ఉండేది ఏంటంటే, ఈరోజు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఒకవేళ మేము పాలన వికేంద్రీకరణ మేము పూర్తి వ్యతిరేకం అన్నప్పుడు ఈ 35,000-33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు బీజేపీ పార్టీ ఆ రోజు సైలెంట్గా ఎందుకు ఉంది అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఈరోజు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టుండారు ఏదైతే హైకోర్టుని రాయలసీమకి ఇవ్వాలని చెప్పి, మీరు కూడా దానికి ప్రాసెసింగ్ ఏదైతే ఉండదో రాజమంత్రులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీ పార్టీ కూడా సహకరించండి. రెండోది వచ్చేసి ఆ విశాఖపట్నంలో కూడా క్యాపిటల్ ఎందుకు పెడుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు సార్. ఇక్కడ కర్నూలులో పెట్టుకోవచ్చు క్యాపిటల్ అనేది, టోటల్గా కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కానీ మీరు చెప్తా ఉండే కృష్ణానది నీళ్ళని ఏదైతే ఉపయోగించుకుంటున్నది క్యాపిటల్ అన్నప్పుడు కృష్ణానది ఉండేది కూడా రాయలసీమలోనే, ఆ శ్రీశైలం ప్రాజెక్టు ఉండేది కూడా రాయలసీమలోనే. కాబట్టి ఇక్కడ మీరు రేపు ఒకవేళ బహుశా ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తా ఉంటే రేపు బహుశా మీరు కూడా అధికారంలోకి రావచ్చేమో, ఈ బీజేపీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి కీ రోల్ పోషిస్తారు కాబట్టి ఒకవేళ అనుకోని రీత్యా ఏదైనా కనుక బీజేపీ పార్టీ కనుక వచ్చేటట్టుగా ఉంటే కర్నూలుకైనా మార్చే పరిస్థితి ఉంటే మార్చండి సార్. మిత్రమా, ఏదైతే మీరు అన్నారో చంద్రబాబు నాయుడు గారు మొత్తం అభివృద్ధిని అమరావతిలో కేంద్రీకరించే టైంలో మేము రాయలసీమ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే గతంలో కర్నూలు క్యాపిటల్ కోల్పోయారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని హైకోర్టు మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంత వాళ్ళకి ఉపశమనం కోసం మాత్రమే మేము అది చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈరోజు హైకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా రాయలసీమలో హైకోర్టు వచ్చే విషయంలో తద్వారా కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఒక సెకండ్ సార్, ప్లీజ్ సార్ ఏమనుకోకండి సార్. నేను అడుగుతున్నాను సార్, 2014 ముందు కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక పాయింట్ చెప్పేసి పెట్టేస్తా సార్, 2014 ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎయిమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఇచ్చిందో అది పూర్తిగా కూడా అనంతపురం డిస్టిక్ లో పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మేరకు ఒప్పందాలు జరిగినాయి. అది కేంద్రం తర్వాత కేంద్రం ప్రభుత్వాలు అంతా కూడా ఎలక్షన్ రావడం జరిగింది. 2014 మళ్ళీ బీజేపీ వచ్చింది, మీకు ఇస్తున్నాము, మీరు ఎక్కడైనా కానీ పెట్టుకోండి అన్నప్పుడు నేరుగా అనంతపురం నుంచి నేరుగా ఎత్తుకోబోయేసి ఎక్కడ పెట్టుకున్నారు సార్? మీరు మంగళగిరి పెట్టుకున్నారు. మీరు ఆంధ్ర బాగుపడాలని మాత్రమే చూస్తున్నారు ఈ బీజేపీ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగుపడాలని చెప్పి కోరుకోవడం లే. అందుకే సార్ మిమ్మల్ని నేను ఇంకోటి కూడా అడుగుతాను, మీరు ఎక్కడైనా కానీ కనబడినా కానీ అడగండి సార్, మా మనోభావం మీకు. ఈరోజు తిరుపతిలో ఐఐటి వచ్చింది, ఈరోజు తిరుపతి ఐఐటి అంటే రాయలసీమలోనే కదా, అదే విధంగా చూసుకోండి సార్ ప్లీజ్. కాదు నేను ఏమంటానంటే సార్, రెవెన్యూ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్ కలుస్తున్నా సార్, దయచేసి మర్చిపోకండి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఐఐటి అనేది ఒక ప్రతిష్టాత్మక సంస్థ, ఎయిమ్స్ ఎలాంటి ప్రతిష్టాత్మక సమస్య, మీకు ఇది కూడా ప్రతిష్టాత్మక సమస్య. ఆ సంస్థని మేము రాయలసీమలో ఉండాలనుకున్నాం. కియా కూడా నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్తోనే కియా పరిసరం కూడా అనంతపురంకి వచ్చింది. ఇంకా మీకు ఒక పెద్ద లిస్ట్ ఉంది రాయలసీమకి ఇచ్చిన లిస్టు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయకుండా ఆయన స్ట్రాటజీలు నడిపాడు. మేము చేసిన ఏ మంచిని కూడా బయటికి చెప్పకుండా హైడ్ చేసి పెట్టాడు. చెన్నైకి పోతున్న కియా పరిశ్రమని ఆపి నరేంద్ర మోడీ గారు
అనంతపురంకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తిరుపతిలో మరి పరిశ్రమలు వచ్చాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చేసిన ప్రక్రియే. ఎయిమ్స్ అన్నారు మీరు, ఎయిమ్స్ మంగళగిరిలో అక్కడ సైట్ ఉంది, ఆ గత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అక్వైర్ చేసింది కాబట్టి దాన్ని మనం కంప్లీట్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా రాష్ట్రం అంతా బాగుపడాలని మా కోరిక ఉంది, అందులో సందేహం లేదు. పెట్రో కారిడర్ దాదాపు 2 లక్షలు ఖరీదు చేసే పెట్రో కారిడర్ని మేము విశాఖపట్నానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే మిత్రమా ఖచ్చితంగా సువర్ణ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. మీరేం ఆందోళనపడాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్తో 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, సందేహమే లేదు. మేము మరింత శోభాయమానంగా ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని మేము ఖచ్చితంగా సాధిస్తాము. మీ అందర సహకారాన్ని మరింత పొందేలాగా మేము వ్యవహరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. అమరావతిలో రాజధాని కంటిన్యూ చేస్తూనే రాబోయే రోజుల్లో రాయలసీమను కూడా మరి డెవలప్ చేయాలనేది మా సంకల్పం. ఆ మేరకు మేము ముందుకెళ్తామని కూడా మీ ద్వారా మిగతా మిత్రులు కూడా తెలియజేస్తున్నాం. హలో, నా పేరు ప్రసాద్ రావు అండి. సార్ నమస్తే. సార్ ప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం, ధన్యవాదాలు. పర్వాలేదండి. అయితే నేను అడిగే ఇష్యూ మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు దాని గురించి ఏమన్నా మీకు తెలుసా చెప్పండి. దాని పేరు EPS 95 స్కీమ్ అని, సీనియర్ సిటిజన్స్ కి పెన్షన్ ఇస్తారండి. అది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అన్నట్టుగా గవర్నమెంట్ లో కాకుండా ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే సర్వీస్, అది లేకుండా 95 నుంచి ఎవరైతే రోల్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ వర్తించాలని చెప్పి అట్లా పెట్టారండి. అందులో కొంత అమౌంట్ ఎంప్లాయీస్ దగ్గర కలెక్ట్ చేసి దాని మీద 200-300 అలా 1,000 రూపాయల వరకు మొన్నటి వరకు ఇచ్చేవాళ్ళు. అయితే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ రాక ముందు మాట అనమాట అది, ఆయన వచ్చిన తర్వాత అదేంటది మినిమం 1,000 రూపాయలు కూడా లేకుండా ఎట్లా అని చెప్పి పాపం ఆయన 1,000 రూపాయలు చేశారండి. దగ్గర దగ్గర 40 లాక్స్ 50 లాక్స్ సీనియర్ సిటిజన్స్ ఇష్యూ అనమాట ఇది. నేను చాలా లాస్ట్ టైము మన స్టూడియోకే ఈయన జీవీఎల్ నరసింహరావు గారు వచ్చినప్పుడు కూడా చెప్తే నేను కనుకుంటానండి, దాని గురించి నేను కూడా స్టడీ చేస్తానని చెప్పారు. అయితే ఆ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వాళ్ళ దగ్గర మీరు అన్నట్టుగా వాళ్ళు కొంచెం పిల్లల బాధ్యతలు అవి తీరిన తర్వాత వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ ఏదో కొంత వాళ్ళ దగ్గర ముందు నుంచి జాగ్రత్త పడిన వాళ్ళు కొంతమంది దాచుకుని వాళ్ళు దాంతో బతకచ్చండి, అది పెద్ద ఇదే కాదు. లేదా పిల్లలు చూస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కొంతమంది దగ్గర పిల్లలు కూడా చూడరు, వాళ్ళు కూడా ఏమి లేకుండా వాళ్ళు ఏం పని చేయలేరు. అవును, అలాంటి ఫ్యామిలీస్ నాకు తెలిసిన ఉన్నాయి కొన్ని. అయితే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే నేను మోడీ గారికి కూడా లాస్ట్ టైం ఒక దీంట్లో పంపించాను PMO దీంట్లో, బట్ రిప్లై అయితే రాలేదు. బట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారో లేదో అసలు ఏం ఇష్యూ? తర్వాత పార్లమెంట్ మెంబర్స్ లో కూడా పార్లమెంట్ జరుగుతున్నంతసేపు ఏ మెంబర్ కూడా ఒక ఓన్లీ ఒక కేరళ నుంచి ఎవరో మాట్లాడారండి దాని గురించి. మీరు కూడా పార్లమెంట్ సెషన్స్ చూస్తే తెలుస్తుంది, ఒక్కళ్ళు కూడా ఆ ఇష్యూ మీద స్పందించట్లేదు, దాని గురించి అడగట్లేదు. మీరు ఏదైతే చెప్పారో సోషల్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా, నేను ఒక నాట్ ఓన్లీ పొలిటీషియన్ బట్ ఆల్సో నేను ఒక రైటర్ని కూడా, ఒక సోషల్ ప్రాబ్లం మీరు ట్రస్ట్ చేశారు, అందులో నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికలాంగులు, వృద్ధాప్యపు, వితంతు పింఛన్కి అన్నిటికీ కూడా కేంద్రం డబ్బులు ఇస్తుందండి, అందులో సందేహమే లేదు. కేంద్రం వాటా 80% ఉంటుంది, రాష్ట్రానికి 10% నుంచి 20% ఉంటుందండి. అయితే దాన్ని మరింత పెంచడం కోసం రకరకాల పథకాలు ఉన్నాయండి. దాదాపు 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారండి. కేవలం మీరు అతి తక్కువ డబ్బును మీరు కడితే మీకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, పెన్షన్ పథకం కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కడిందంటే ఇప్పుడు 40 ఏళ్ల వయసు లోపుగా ఉన్న వ్యక్తులకి ఒక 60 ఏళ్ల వరకు కానీ కడితే 60 ఏళ్ల తర్వాత పెన్షన్ 3,000 నుంచి 5,000 వరకు వచ్చే పథకాన్ని కూడా నరేంద్ర మోడీ గారు తేవడం జరిగింది. అయితే దీనికి ఇప్పుడున్న వాళ్ళకి నేను చెప్పేది ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ గురించి సీనియర్ సిటిజన్స్ కి ప్రభుత్వం ఇస్తుంది, అయితే ఆ సంఖ్య సరిపోవడం లేదు అనేది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఆయుష్మాన్ భవ పథకం తీసుకొచ్చామండి, 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్. కాబట్టి మేజర్గా మనకు ఏజ్ బారైన తర్వాత మనకు ఎదురయ్యేది ఆరోగ్య సమస్య వస్తుంది, కాబట్టి ఆరోగ్య సమస్యని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అందుకే ఆయుష్మాన్ భవ వచ్చింది. మీరు గమనిస్తే రేషన్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, కేంద్రం నిధులతోనే రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతుంటుంది. కాకపోతే సరైన ప్రాపగండా లేదు, సరైన ప్రచారం లేదు. కాబట్టి కేంద్రం ఇచ్చే డబ్బులతో చేస్తూ మేము ఈరోజు వృద్ధాప్యపు 2025 ఇస్తున్నారు కదా,
అందులో మేజర్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం అంది కాదు, కేంద్ర ప్రభుత్వం అంది. ఇంకా దాన్ని పెంచితే బాగుంటుంది అనేది మీ సూచన. ఆ మేరకు నేను కూడా మీరు చెప్పిన సూచన బేస్ చేసుకుని ప్రైమ్ మినిస్టర్ గారికి నేను కూడా లేఖ రాస్తానండి. ఖచ్చితంగా మీరు చెప్పిన దాన్ని ముందుకు తీసుకెళ్తాము. వాళ్ళకు సీనియర్ సిటిజన్స్కి ఏదైతే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ రైళ్లలో అవకాశాలు ఇస్తున్నారు కదా, ఇక ఆరోగ్య పరంగా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఇచ్చేలాగా ఇతర అవకాశాలు ఏమున్నాయో వాటన్నిటికీ కూడా విశ్లేషించి ప్రభుత్వానికి నేను కూడా వ్యక్తిగతంగా లేఖ రాస్తానండి. రేఖిస్తే మీకు కూడా నేను వ్యక్తిగతంగా ఆన్సర్ ఇస్తాను, ఆ రిప్లై మీకు పంపిస్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ప్రసాద్ గారు. సార్ ఇంకొక ఆత్మీయులు లైన్ లో ఉన్నారు సార్, వారితో మాట్లాడండి సార్. చెప్పమ్మా. హలో, నేనేనా శ్రీదేవి గారు, నేను మాట్లాడొచ్చా? ఇంకో మాట్లాడండి, మాట్లాడండి. విల్సన్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం స్టేట్ బైఫర్కేట్ చేసింది కదా, మరి బీజేపీ చిన్న రాష్ట్రాలకు చాలా మొగ్గు చూపుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి 6 ఇయర్స్ అయిపోయింది కదా, ఇంకొక స్టేట్ ఇప్పుడు స్ప్లిట్ చేయలేదండి. గోర్ఖాల్యాండ్ అయినా సరే, ఉత్తరప్రదేశ్ మాయావతి 4 స్టేట్స్ ఫామ్ చేయాలని అసెంబ్లీ తీర్మానం పంపించింది ఏకంగా. అండ్ మహారాష్ట్రలో అయినా సరే, ఇక తమిళనాడు అయితే అసలు మీరు ముట్టుకోనే ముట్టుకోరు. ఎందుకు అంటే ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా 2020లో ఇంకొక స్టేట్ ముక్కలు చేసి అభివృద్ధిని చేసేందుకు? లేదండి, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా పటిష్టంగా ఉండాలనేది బీజేపీ స్టాండ్. 13 జిల్లాలు అభివృద్ధి కావాలనేది భారతీయ జనతా పార్టీ. స్టేట్ నుంచి అంటున్నానండి, తెలంగాణ ఆంధ్ర గురించి అడుగుతున్నాను. అంటే మనం తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ ఆంధ్రగా విడిపోయిందండి, అది క్లియర్. అది మంచిగా చెడు అనేది ఇప్పుడు విశ్లేషించలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక రాష్ట్రం ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఇన్కమ్ 40% ఆంధ్రాకి ఇవ్వాలని గట్ట ప్రతిపాదన వచ్చినా ఆ రోజు కేసీఆర్ మాటకి సలాం చేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కానీ అన్యాయం చేశారు. దాన్ని రెక్టిఫై చేసే క్రమంలోనే మనం ఆంధ్రప్రదేశ్లో 10 విద్యాసంస్థలు ఇచ్చాము, పోలవరం నిధులు ఇచ్చాము, ఇంకా పెట్రో కారిడర్కి 2 లక్షల కోట్ల వరకు కూడా నిధులు కేటాయిస్తూ ఇండస్ట్రీస్ పెడుతున్నాము, 4 ఇండస్ట్రీస్ సెజ్జలు పెట్టాము. ఇవన్నీ కూడా 1 బై 1 జరుగుతుందండి. అయితే దురదృష్టం ఏంటంటే సార్, ఖచ్చితంగా బీజేపీ చేసిన పని ఏది కూడా మీడియాలో ఎక్స్పోజ్ కాకుండా తొక్కి పెట్టడానికి మీడియా ఈరోజు మొన్నటి వరకు పనిచేసిందండి. ఇప్పుడిప్పుడు మీడియా పిలిచి ఎందుకు మారుతుందంటే అమరావతి సబ్జెక్ట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు శక్తి సరిపోదు, అందుకని మేము చేసే పోరాటం కూడా వాళ్ళ ఆశయాలకు అనుకూలంగాను లేకపోతే ఆలోచనకు అనుకూలంగా ఉపయోగపడుతుందని చెప్పని కొంచెం ఎక్స్పోజ్ చేస్తున్నారు. మాకు లేదు మీడియా సహకారం సార్. ఇంకా అట్లీస్ట్ ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల కనీసం ఒక బ్రిడ్జ్ అన్న శాంక్షన్ చేయండి అండి, రివర్ కృష్ణ గోదావరి మీద, అప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందండి. అదర్వైజ్ మీరు ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ చూస్తే అసలు బై కట్ 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 అయిపోతుంది, అసలు కమ్యూనికేషన్స్ లేవు. ఎప్పుడో కట్టిన బ్రిడ్జ్లు అండి, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా మీద 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. సో మీరు బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే నేషనల్ లెవెల్లో కనీసం ఒక్కొక్క బ్రిడ్జ్ రివర్ కృష్ణ గోదావరి ఒక్క బ్రిడ్జ్ అనేది చేయాలండి, లేకపోతే చాలా అన్యాయం అయిపోతుంది. లేదు సార్, మీరు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఒక రికమెండేషన్ మీరు తయారు చేయించండి సార్, నేను మీ తరఫున ప్రైమ్ మినిస్టర్ గారు లేఖ రాస్తాను. మీలాంటి వాల్యుబుల్ సూచనలు రావాలండి, ఇస్తే ఖచ్చితంగా దాన్ని మీరు చెప్పినట్టుగా ఇతర బ్రిడ్జెస్ విషయంలో కానీ ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ మీద ఒక బ్లూ ప్రింట్ మీలాంటి వాళ్ళు ఇవ్వగలిగితే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మనం అందరం కలిసి పనిచేద్దాం సార్, ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేయడానికి కోసం మనం మీరు మనం అందరం కలిసి పనిచేద్దామండి. మేము రాజకీయాల్లో నేరుగా ఉన్నాం కాబట్టి మేము ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మీ సూచనలు కూడా తీసుకెళ్తాము. దయచేసి శ్రీదేవి గారు ఆయనకి నా నెంబర్ ఇవ్వండి, నాకు వాట్సాప్లో మీరు లెటర్ పెట్టండి, లేకపోతే నా మెయిల్కి పెట్టండి. ఖచ్చితంగా నేను మిగతా డెవలప్మెంట్ విషయంలో మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదండి, మేము అనుక్షణం తపన పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ చేయాలని కూడా ఇప్పటికప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా మా పార్టీ అధ్యక్షుడు కన్నా గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది, జీవేల గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. అనేక అంశాల్లో మేము నిధులు తెస్తున్నాం, మాకు రావాల్సిన గౌరవం మాకు రావడం లేదు, మాకు రావాల్సిన ఓట్లు మాకు రావడం లేదనేది మాకు బాధ ఉంది. ఖచ్చితంగా మీ అందరి సహకారాన్ని మరింత పొందడం కోసం మేము పనిచేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మంచి సూచనలు ఇచ్చారు. ఇప్పుడు హర్ష గారు. హాయ్ అండి. హాయ్ అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. హర్ష గారు నమస్తే. నమస్కారం అండి విల్సన్ గారు. నేను మామూలుగా అడగాలనుకున్నది, ఇప్పుడు ఫస్ట్ టైం మన దగ్గర 370 కానీ లేకపోతే అయోధ్య కానీ తెచ్చినప్పుడు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్.
ఈ విషయం సిఏ వచ్చేందుకు అంత ప్రిపేర్డ్ గా లేరు. దాని వల్ల ఇప్పుడు చాలా జరిగినాయి అనేది నా అభిప్రాయం. అదే నేను నా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మీరు వినే ఉంటారు, మీరు మొదటి నుంచి ఫాలో అయితే. వాస్తవానికి ఎప్పుడైతే అయోధ్య విషయంలో బ్యాటరీ లోన్ వస్తుంది, అయోధ్య విషయంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందో, అదేవిధంగా 370 ఆర్టికల్ విషయంలో సక్సెస్ అయిందో, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని డ్యామేజ్ చేయాలని చెప్పని సిఏ విషయంలో కూడా కుట్ర రాజకీయాలు చేస్తాం. హలో సార్, పవర్ కట్ అయినట్టుంది సార్. ఎనీవే టైం కూడా అయిపోయినట్టు, థ్యాంక్ యూ అండి. టైం కూడా అయిపోయింది సార్, సైన్ అప్ చేయాలి. మరి ఇంకొక అవకాశం ఉంటే సార్ని మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూకి తీసుకొని వస్తాను తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. విన్నారు కదండి, మీరు ఇచ్చిన సలహాలు చాలా మంచిగా ఇచ్చారు సార్, కూడా సార్ కూడా నచ్చాయి. వారు కూడా సపోర్టింగ్ గానే చెప్పారు, ప్రజలకి ఉపయోగపడేలా ఉన్న సలహాలు ఎప్పటికి కూడా అందరూ ఆచరిస్తారు, ఆమోదిస్తారు. ఈరోజు ఈ ఇంటర్వ్యూ సైన్ అప్ చెప్పే టైం వచ్చేసిందండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి అందరికి. ఓకే బాయ్, నెక్స్ట్ మరి ఇంకొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్ యూ, టేక్ కేర్. 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 థ్యాంక్ యూ.